మనిషి చనిపోయాక ఏమవుతాడు? దెయ్యాలు, ప్రేతాత్ములు ఇలాంటివి ఉన్నాయా? అనాదిగా మనిషిని వెంటాడుతున్న సందేహాలు కొన్ని మిస్టరీలుగా అలాగే మిగిలిపోయాయి. సర్వ మతాల పవిత్ర గ్రంథాలు మాత్రం ఆత్మ అనేది ఉందని, తుదిశ్వాస విడవగానే అది మృత శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుందని వివరిస్తున్నాయి. శాటిలైట్ యుగంలో ఈ మూఢనమ్మకాలు ఏంటహే అనుకునే వారి సంఖ్య తక్కువేం కాదు. ఆత్మ గీత్మ జాంతానై అనడమే, అదంతా ట్రాష్ అంటూ పరిశోధనాత్మకంగా నిరూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం మనిషిని డైలమాలో పడేస్తాయి. చాలామంది దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా అనే ప్రశ్నకు లేవనే అంటారు. ఎందుకంటే అవి ఎప్పుడూ కళ్ళకు కనిపించలేదు కాబట్టి. అయితే కంటికి కనిపించని దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది అవుననే సమాధానం ఇస్తారు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం అలాంటిది. అయితే ఆ దేవుడిని ఎంతగానో నమ్మే ఓ అమ్మాయి అకస్మాత్తుగా ద్వేషించటం మొదలుపెట్టింది. కనీసం చూసేందుకు కూడా ఇష్టపడేది కాదు. పైగా దేవుడి పేరును ప్రస్తావించినా, చర్చి పరిసరాలలోకి తీసుకువెళ్ళినా ఆమె శరీరం కాలిపోయినంత మంట పుట్టేది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కదల్లేని పరిస్థితుల్లో మంచానికి పరిమితమైంది. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆరుగురు మనుషుల గొంతు ఒక్కసారే వినిపించేది. ఆమె చేష్టలు, చూపులు ఇలా ఒకటేమిటి, ఆమె స్వభావమే పూర్తిగా మారిపోయింది. ఇంతకీ ఆమెకు ఏం జరిగింది? ఆమె అలా ఎందుకు మారిపోయింది? ఆమెను ఆత్మ ఆవహించిందా? ఆమె మాట్లాడితే ఆరు గొంతులు ఎందుకు వినిపించేవి? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సందేహాలు తీరాలంటే జర్మనీలో జరిగిన ఈ భయానక ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఆమె పేరు అన్నేలీస్ మిచెల్. పశ్చిమ జర్మనీలోని బవారియాలో 1952 జూలై 1న జన్మించింది. క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచి దైవారాధనలో మునికి తేలుతూ ఉండేది. వారంలో 2 సార్లు చర్చిలో జరిగే ప్రార్థనల్లో పాల్గొనేది. అయితే 16 ఏళ్ళు వయస్సు వచ్చినప్పుడు ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. మూర్ఛ వ్యాధితో బాధపడింది. జూన్ 1970 నుంచి ఆమె మానసిక రుగ్మతతో బాధపడింది. దీంతో కొన్నాళ్ళు ఆమెను హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే మిచెల్ 1973లో ఊర్జ్బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చికిత్స జరిగినన్ని రోజులు ఆమె ఏవేవో మాట్లాడేది. తనకు దెయ్యాలు కనిపిస్తున్నాయని, చాలా భయం వేస్తుందని చెప్పేది. మానసిక వ్యాధి వల్ల ఆమె అలా పిచ్చిగా మాట్లాడుతుందని వైద్యులు భావించారు. దీంతో ఆమెకు రకరకాల చికిత్స అందించడం మొదలుపెట్టారు. అలా 2 ఏళ్లపాటు ఆమె దెయ్యాలను చూస్తున్నట్లుగా భయపడుతూ జీవించింది. 1973 నుంచి ఆమెకు మరో కొత్త సమస్య ఎదురైంది. ఈసారి ఆమె చెవిలో ఎవరో మాట్లాడుతున్నారని భయపడేది. తాను దేవుడిని ప్రార్థిస్తున్న సమయంలో నువ్వు నరకంలో కుళ్ళిపోతున్నావు అంటూ ఓ గొంతు వినిపిస్తుందని చెప్పేది. అయితే వైద్యులు దాన్ని మానసిక సమస్యగా భావించి రకరకాల మందులు ఇచ్చేవారు. కానీ ఆమె సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఆమె చర్చి క్రైస్తవ క్షేత్రాల్లోకి వెళ్ళాలంటే భయపడిపోయేది. ముఖ్యంగా యేసుక్రీస్తు బొమ్మ చూసినా, సిలువను చూసినా ఆమె వింతగా ప్రవర్తించేది. వాటిని తాకడానికి ఇష్టపడేది కాదు.
ఓ రోజు మిచెల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి ప్రార్థనల కోసం సాన్ డామియోను వెళ్ళింది. అయితే ఆమె సిలువను ధరించేందుకు గాని హోలీ వాటర్ తాగేందుకు గాని ఇష్టపడేది కాదు, వాటిని దగ్గరకు రానిచ్చేది కాదు. దీంతో ఆమె ఫ్రెండ్కు మిచెల్ మీద అనుమానం కలిగింది. ఆమెను ప్రేతాత్మలు ఆవహించి ఉండొచ్చని భావించింది. ఆమె చర్చి ప్రార్థనా స్థలాలకు వెళ్ళేటప్పుడు ఒక్క క్షణం కూడా నిలుచోలేకపోయేదని ఆమె స్నేహితురాలు తెలిపింది. అక్కడ నేల కాలిపోతున్నట్లుగా భావించిందని, కాళ్ళు మంటలు పుడుతున్నాయని చెప్పేదని, మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేసే భక్తులను చూస్తే భయం వేసేదని, వారు తనని చూసి కోపంతో పళ్ళు కొరుకుతున్నట్లు కనిపించేవారని, మత పెద్దలు సెయింట్స్ ఫోటోలను చూసిన ఆమె భయపడిపోయేదని, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయేది అని మిచెల్ స్నేహితురాలు వివరించింది. దీంతో మిచెల్ కుటుంబ సభ్యులు ఆమెను ఆత్మ ఆవహించిందనే భయంతో భూత వైద్యం చేయాలని చర్చి పెద్దలను ఆశ్రయించటం మొదలుపెట్టారు. September 24 నుంచి మిచెల్కు భూత వైద్యం అందించడం మొదలుపెట్టారు. దీంతో మిచెల్ తల్లి తండ్రులు ఆమెకు మందులు ఇవ్వడం మానేశారు. మత పెద్దలు వారానికి 1 లేదా 2 సార్లు మిచెల్ను కలిసి 4 గంటల సేపు ప్రార్థనలు జరిపేవారు. మిచెల్ అనుక్షణం నరకం అనుభవించింది. శరీరం ఆమె ఆధీనంలో ఉండేది కాదు, ఇష్టానుసారంగా వంకర్లు తిరిగిపోయేది. ఆమెకు భూత వైద్యం చేస్తున్న సమయంలో ప్రతి విషయాన్ని రికార్డు చేశారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు 6 గొంతులు వినిపించేవి. దీంతో భూత వైద్యులు ఆ 6 గొంతులు ఎవరివో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రేతాత్మలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ గొంతులు లూసిఫర్, కైన్, జుదాస్, ఇస్క్రియాట్, బెలియల్, లిజియాన్, నిరో అనే ప్రేతాత్మలవని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆ నరకం అనుభవిస్తూనే మిచెల్ 1976 జూలై 1 చనిపోయింది. అయితే ఈ మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మిచెల్ తల్లిదండ్రులు భూత వైద్యులను బాధ్యులుగా పేర్కొన్నారు. భూత వైద్యం వల్ల ఆమె సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతో ఆమె చనిపోయిందని పోస్ట్ మార్టంలో వెల్లడించారు. అంతేకాక ఆమె శరీరంలోని ఎముకలన్నీ ఛిద్రమయ్యాయని, ఫలితంగా ఆమె నడవలేని స్థితికి చేరుకుందన్నారు. శరీరంలోని ఎముకలు నలిగిపోయినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఆ పరిస్థితుల వల్ల అప్పటికే తల్లిదండ్రులు నరకం చూశారనే ఉద్దేశంతో కేసు నుంచి ఉపశమనం కల్పించారు. తొలుత బిషప్ తదితరులకు 6 నెలల జైలు శిక్ష విధించారు. ఆ తరువాత మళ్ళీ రద్దు చేశారు. ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పేందుకు భూత వైద్యులు తాము రికార్డు చేసిన టేపులను కోర్టులో ప్రదర్శించారు. అందులో మిచెల్ వింతగా ప్రవర్తించటం, నవ్వడం, 6 గొంతులతో మాట్లాడటం చూసిన కోర్టు ఆశ్చర్యపోయింది. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని మిచెల్ విసిరికొట్టడం, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయటం, ఆమె చిత్రమైన చేష్టలను విన్న కోర్టు బిషప్ భూత వైద్యులకు కేసు నుంచి విముక్తి కల్పించింది. మిచెల్ తన మూత్రాన్ని తానే తాగేదని, తనని తాను గాయపరుచుకునేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆమె చనిపోయే సమయానికి 30 కిలోల బరువు మాత్రమే ఉందన్నారు. ఈ ఘటన తరువాత భూత వైద్యం నిబంధనలను కఠినతరం చేశారు. 1999 నుంచి అరుదైన కేసులకు మాత్రమే భూత వైద్యం అందిస్తున్నారు.
2005లో విడుదలైన ది ఎక్సోర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ సినిమాను అన్నేలీస్ మిచెల్ కథ ఆధారంగానే తెరకెక్కించారు. ఈ సమస్య రాకముందు మిచెల్ ఎంతో చలాకీగా ఉండేదని తల్లిదండ్రులు చెప్పారు. చిన్న వయస్సులోనే ప్రేతాత్మలు ఆమెకు నరకం చూపాయన్నారు. అంటే మిచెల్ నిజంగానే ప్రేతాత్మల వల్లే చనిపోయిందా, లేదా ఆమెకున్న మూర్ఛ మానసిక రుగ్మతల వల్ల ఆమె అలా మారిపోయిందా అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. ఒకవేళ ఆమె అనారోగ్యం వల్లే చనిపోతే ఆమె మాట్లాడినప్పుడు ఆరు గొంతులు ఎందుకు వినిపించాయనేది కూడా సమాధానం దొరకని ప్రశ్న. ఈ కేసులో మరో ఊహించని విషయం ఏమిటంటే 2013 సెప్టెంబర్ 6న మిచెల్ నివసించిన ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఎవ్వరూ లేని ఆ ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయనేది పెద్ద ప్రశ్నగా మారింది. పైగా ఆ మంటల్లో తాము మిచెల్ ఆత్మను చూశామని నెటిజన్లు ఫోటోలు షేర్ చేయటం మొదలుపెట్టారు. అగ్ని ప్రమాదానికి కారణం ప్రేతాత్మలేనని పలువురు భయాందోళనలు వ్యక్తం చేశారు. మరి దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటనేది ఇప్పటికీ అంతు చిక్కలేదు. అయితే ఇప్పటికీ మిచెల్ మాట్లాడిన ఆడియో రికార్డులు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నెట్లో దొరికిన అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కథనాన్ని మీకు అందించాం. అసత్య సమాచారంతో తప్పుతోవ పట్టించే ఉద్దేశం లేదని గమనించగలరు.